కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న కౌన్సిల్ భేటీలో రాష్టాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్ రాష్ట ప్రతిపాదనలు, డిమాండ్లను సమావేశంలో వివరించారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్టాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపుపై మండలి నిర్ణయం తీసుకోనుంది. రాష్టాలకు సుమారు 44,000 కోట్ల రూపాయలు కేంద్రం బాకీ పడింది. కరోనా కారణంగా జీఎస్టీ వసూళ్లు తగ్గాయని కేంద్రం అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లు 58% క్షీణించాయి. మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లు కేవలం 1.85 లక్షల కోట్లకే పరిమితమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీలో కేంద్రం 14% చెల్లించాల్సి ఉంది. రుణాలు తీసుకుని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బంగారం అమ్మకంపై 3% జీఎస్టీ విధించడం, ఈ వే బిల్ పరిధిలోకి తీసుకురావడంపై కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించడంపై భేటీలో చర్చించనున్నారు.